హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం తను అక్కడి నుంచి గబగబా లోపలికి వచ్చేసింది ఇక అతని వైపు చూడకుండా గదిలో సుమిత్ర ఏదో సర్దుతుంది తనను చూసి ఏమిటే అలా ఉన్నావేం అంది ఆశ్చర్యంగా ఎలా ఉన్నాను ముఖం అలా కందిపోయిందేం అప్పుడు తను ఆడవాళ్ళ వడ్డనలో చొరపడింది చాలా పని మించిపోయినట్లు తన పెళ్లి రిజిస్టర్ అయ్యేందుకు తన తల్లిదండ్రుల కోరిక మీద అంటే ఒత్తిడి మీద హిందూ వివాహ పద్ధతిలో ఇంట్లోనే శుభముహూర్తాన కొద్ది మంది పెద్దల ముందు పెళ్లితంతు జరిగింది తన పట్టుదల మీద పెళ్లితంతు చాలా నిరాడంబరంగా పది మంది పెద్దల ముందు జరిగిపోయింది అంత నిరాడంబరంగా జరగడం తన తల్లికి అసంతృప్తి కలిగించిందని తెలుసు తనకి పెళ్లి రిజిస్ట్రేషన్ యథావిధిగా జరిగిపోయింది అంతకు నెల రోజుల క్రితమే తను రమేష్ రిజిస్టర్ ఆఫీస్కు అప్లికేషన్ పెట్టారు సరిగ్గా నెల తర్వాత రమేష్ వివాహం ఆడుతున్నట్లుగా తన సంతకం పెట్టింది ఇప్పుడు నువ్వు శ్రీమతి స్వప్న రమేష్ చంద్రవి కంగ్రాచులేషన్స్ అంది సుమిత్ర గుసగుసగా ఆ పేరు కొత్తగా ఉంది ఒళ్ళంతా సన్నటి కంపన కలుగజేసింది సముద్రంలో అలా ఉవ్వెత్తును లేచిపడినట్లు ఉద్వేగం రమేష్ చంద్ర పట్టుదలపైన ఆ రోజే తన ప్రయాణం కట్నీకి తన తండ్రి ఎంత ప్రయత్నం చేసినా ట్రైన్లో రెండు బెర్తలున్న కూపే దొరకలేదు నాలుగు బెర్తలున్న కూపేల్లో రెండు రిజర్వేషన్లు దొరికాయి అమ్మయ్య అనుకుంది తను మరి ఎవరూ లేకుండా ఒంటరిగా రమేష్ చంద్రతో ప్రయాణం చేయడం కంటే ఇది నయం కదూ అనుకుంది తనలో తనకు తోడుగా ఎవరినైనా పంపాలని తల్లి ఆలోచన పంపడానికి దగ్గర ఆడవాళ్ళు ఎవరూ లేరు రాధ అత్తారింట్లో ఉంది సుమిత్ర తనతో వచ్చేటట్లుగా ముందు ఏర్పాటు జరిగింది కానీ నాలుగు రోజుల క్రితం అనుకోకుండా సుమిత్ర ఆఖరి ఆడపడుచుకు పెళ్లి సంబంధం ఖాయమై పది రోజుల్లో ముహూర్తం నిత్యమైంది ఆ పెళ్ళికొడుకు ఇరాన్లో ఉద్యోగం చేస్తున్నాడట మళ్ళీ పది పదిహేను రోజుల్లో వెళ్ళిపోవాలట అది అడావిడి అందుచేత ఆఖరి నిమిషంలో సుమిత్ర ప్రయాణం రద్దయింది ఇక ప్రయాణం అయ్యేది తను రమేష్ చంద్ర అమ్మ కాని నాన్న కాని రావడానికి వీల్లేదు రాధ మళ్ళీ మూడు రోజుల్లో భర్తతో కలిసి పుట్టింటికి వస్తుంది మొత్తానికి ఏమైతేనేం తను రమేష్ చంద్రతో బయలుదేరింది అతని ఊరికి తను పుట్టిన తర్వాత కనీ విని ఎరగని ఆ సుదూర ప్రదేశానికి తీరా బయలుదేరే ముందు తనని సుమిత్ర ఒక మూలక లాక్కెళ్ళింది రహస్యంగా అడిగింది స్వప్న నాకు మాట ఇవ్వాలి ఏమిటది ముందు నేను చెప్పినట్లు చేస్తానని మాట ఇస్తే కాని అదేమిటో చెప్పను తను నవ్వింది ఏమిటో తెలియకుండా ఏం మాట ఇవ్వమంటావు అలా అయితే చెప్పను సరే చెప్పేది నువ్వు కనుక మాట ఇస్తున్నాను ఏమిటో చెప్పు నువ్వు అతని దగ్గర డైవర్స్ తీసుకోనని అసలు డైవర్స్ మాటే ఆలోచించనని మాట ఇవ్వాలి అదేమిటి అది ఎలా సాధ్యం ఒకవేళ మీ ఇద్దరిలో డైవర్స్ గురించి ఆలోచిస్తే అది నువ్వే కనుక నువ్వు ఆ మాట ఇవ్వాలి అదేమిటి ఆరు నెలల తర్వాత ఎలా అతనే అదే కాంట్రాక్టు ఏమిటి ఆ కాంట్రాక్టు అదో కాగితం ముక్క దానికి మనసు లేదు కనీసం కోర్టులో కూడా చెల్లదు నిన్ను నమ్మ నిన్ను సమాధానపరచడానికి అతను రాసిన ఒక కాగితం ముక్క అంతే దానికి విలువ లేదు కొన్నాళ్ళ క్రితం పైకి రాకుండా తను అణచిపెట్టిన ఆలోచనలు మళ్ళీ విజృంభిస్తున్నాయి విజృంభించబోతున్నాయి మళ్ళీ సుమిత్ర అంది నాకు మాటివు తను నవ్వింది చిన్నగా నా అంతటి నేను డైవర్స్ కావాలని అడగను నీకు మాట ఇస్తున్నాను చాలా సుమిత్ర ముఖం చిట్లించింది అలా నవ్వకు ఇదేం చిన్నపిల్లల ఆట కాదు చీర ఇల్లు కొనుక్కోవడం కాదు ఇష్టం లేకపోతే ఖాళీ చేయడానికి నాలుగు రోజులు కట్టుకుని విసిరి పారేయడానికి ఇది నీ జీవితం అతన్ని నువ్వు పెళ్ళాడావు అంటే జీవితాంతం అతనితో కలిసి బ్రతకడానికి నువ్వు పది మంది దగ్గర అంగీకరించావన్నమాట ఇందాక పురోహితుడు చదివిన మంత్రాలకు అర్థం అదే అంటే నీ కా కాగితం కాంట్రాక్ట్కి ఏం విలువ లేకుండా నువ్వు అగ్ని సాక్షిగా పది మంది పెద్దల సాక్షిగా ప్రమాణం చేసావన్నమాట అంటే దానికి కట్టుబడి ఉండాలన్నమాట అర్థమైందా అర్థమైంది కానీ అయిందని ఉపన్యాసం వాతావరణం తేలికపరచడానికి కావాలనే ఆ మాట అంది తను లేకపోతే సుమిత్ర సీరియస్నెస్ చూసి తనకే భయం వేసింది కానీ కోపం వచ్చింది అదిగో అలా హాస్యంగా తీసుకోవద్దనే నేను అనేది నీకు ఇంకా ఆటగానే ఉంది నాలుగు రోజులు పోని నీకే తెలుస్తుంది అతన్ని క్షణం కూడా వదిలి ఉండలేనట్లుగా తయారవుతావు నేను చూడకపోతానా సర్లే పదా ఆ తర్వాత స్టేషన్కి వచ్చాక కంపార్ట్మెంట్లో ఎక్కాక అంది మళ్ళీ రహస్యంగా నాకు ఇచ్చిన మాట మర్చిపోవకదు తనకెందుకో ఎందుకో దుఃఖం వచ్చింది తన కోసం ఎంత తాపత్రయపడుతుంది సుమిత్ర అందుకే సారి నవ్వలేదు ఓహో మర్చిపోను చెప్పాను కదా నేను అతన్ని డైవర్స్ అడగను ఒక క్షణం ఆగి మళ్ళీ అంది సుమిత్ర అంతేకాదు ఇంకో మాట అతను నీ భర్త అలాగని నీ నోటితో ఒప్పుకో మళ్ళీ ఇదేమిటి విసుగ్గా అంది అంటే ఏమిటి నీ ఉద్దేశం అతను నీ భర్త కాదా ఆ మాట నీ నోటితో అను నేను వినాలి అబ్బబ్బా ఏమిటి సుమిత్ర నేను విని తిరాలి మొండిగా మళ్ళీ అంది సుమిత్ర ఒక్క క్షణం తనే మాట్లాడలేకపోయింది ఆ తర్వాత చాలా నెమ్మదిగా రహస్యంగా చెప్తున్నట్లుగా వణుకుతున్న కంఠంతో ఉంది తను అతను రమేష్ చంద్రన్ ఆ భర్త సుమిత్ర ముఖం విప్పారింది థ్యాంక్ యూ స్వప్న అంది థ్యాంక్స్ ఏమిటి దీనికి నీ మోహం ఫోన్లే నువ్వేమన్నా ఇప్పుడు పర్వాలేదు కానీ వెళ్ళగానే ఉత్తరాయేం ఏం రాస్తావా అంది సుమిత్ర నవ్వి రాస్తానన్నట్లు తల ఊపింది తను విశేషాలతో రాయాలి నవ్వింది సుమిత్ర సరే తను చిన్నగా నవ్వింది విశేషాలతో రాయాలట ఏం విశేషాలో పంపించడానికి వచ్చిన వాళ్ళంతా తలోక జాగ్రత్త చెప్తున్నారు ట్రైన్లో ఎప్పుడెప్పుడు ఏమేం తినాలో ఏమేం తాగాలో తను ఏమేమి కట్టించిందో అమ్మ పదకొండోసారి లిస్టు చదివేసింది అనాసక్తితో విని వినట్టు ఊకొట్టింది తనకు తెలుసు లోపల అమ్మకి ఎంత బాధగా ఉందో తనని విడిచిపెట్టడం ప్రతి తల్లి ఇలాగే బాధపడుతుందేమో కానీ ప్రతి కూతురు తనలా ఉంటుందా ట్రైన్ బయలుదేరే ముందు సుమిత్ర మళ్ళీ తన చేతిని నెమ్మదిగా పట్టుకుని అంది మీరిద్దరూ ఎప్పుడూ సుఖంగా ఉండాలి స్వప్న ఆ మాటతో మనసులో నుంచి దూసుకు వచ్చాయి తనకు మనసు అర్థమైంది కళ్ళు అర్థమయ్యాయి ఏం మాట్లాడలేకపోయింది అవును అన్నీ నాతో చెప్తున్నావు కానీ రమేష్కి చెప్పవేం అతను రిజర్వ్గా ఉంటాడు కదా మాట్లాడాలంటే ఎలాగో ఉంటుంది ట్రైన్ బయలుదేరే ముందు రమేష్ పని కట్టుకుని సుమిత్ర దగ్గరికి వచ్చాడు థ్యాంక్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ అయ్యో ఎంత మాట అని సుమిత్ర కొంచెం మొహమాట పడింది ఊహించిన మాటల కాస్త తడబడింది నాకు థ్యాంక్స్ ఎందుకండి నేనేం చేశానని అంది మొహమాటంగా నేను ఒక బండరాయిను డబ్బు యంత్రాన్నో అని స్వప్నలా మీరు అనుకోనందుకు అన్నాడు రమేష్ చంద్ర స్వప్న వింటుండగానే స్వప్న ఉలిక్కిపడింది తనకు తెలుసు ఆ మాట అతను ఎందుకు ఆ రోజు రెస్టారెంట్లో అతని గురించి తన అన్ను మాటలు అతనికి ఇంకా గుర్తున్నాయన్నమాట అతని మాటలు విననట్టుగా మొహం తిప్పుకుంది తను అమ్మతో ఏదో మాట్లాడుతున్నట్టుగా అటు తిరిగింది తను విన్నదని అతనికి తెలుసు అతనికి ఆ విషయం తెలుసునని తనకు తెలుసు సుమిత్ర వచ్చే నవ్వుని ఆపుకుంది ట్రైన్ బయలుదేరబోతుంది విజిల్ వినబడింది అతను లోపలికి ఎక్కాడు డోరు దగ్గర నుంచున్నాడు సుమిత్ర దగ్గరగా వచ్చి తన చేయి మృదువుగా నొక్కింది కళ్ళల్లో పల్చటి నీరు మెరుస్తుండగా అంది మీ ఇద్దరూ ఎప్పుడూ ఇలా జంటగా సుఖంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను తనేం మాట్లాడలేకపోయింది రమేష్ థ్యాంక్స్ అంటుండగా ట్రైన్ కదిలింది తనకు తెలుసు తను మాట్లాడాలని ప్రయత్నిస్తే ఒక్క మాట ఒక్క మాట కూడా పెగలదు సరికదా తనలో పెరుగుతున్న భావోద్వేగం కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తుంది అతి ప్రయత్నం మీద తనని తాను కంట్రోల్ చేసుకోగలిగింది క్రమంగా దూరం అవుతున్న తన వాళ్ళను తన వాళ్ళను అందరినీ చూస్తూ చేయి ఊపుతూ అలాగే నుంచుండిపోయింది వాళ్ళెవరూ కనపడకుండా పోయినా అలాగే చూస్తుంది తను చేయిన తన చేయిని రమేష్ సున్నితంగా తాకడంతో ఉలిక్కిపడి అతని కేసు చూసింది పద లోపలికెళ్ళి కూర్చుందాం మౌనంగా అతని వెనకే వెళ్ళింది పిచ్చి సుమిత్ర ఈ పాటికి రమేష్ చంద్ర తమ డైవర్స్ కాగితాలు కూడా టైప్ టైప్ చేయించి రెడీగా పెట్టే ఉంటాడని సుమిత్ర ఊహించలేదు అదృష్టం ఏమిటంటే అది తన చేత టైప్ చేయించలేదు బహుశా అతని పెళ్ళి ఎన్ని గంటలైందని లెక్క పెట్టుకుంటూ ఉండి ఉంటాడు తప్పు ఇక్కడ పెళ్ళి అనకూడదు కాంట్రాక్ట్ అనాలి కాంట్రాక్ట్ కాంట్రాక్టు పెళ్లి కాంట్రాక్టు బతుకు కాంట్రాక్టు కాంట్రాక్ట్ మొదల ఎన్ని గంటలైంది ఇంకా ఎన్ని వేల గంటలు కాంట్రాక్ట్ ఉంది ఆలోచిస్తూ లెక్కలు వేస్తూ ఉండి ఉంటాడు నిజంగానే ఇతని యంత్రం డబ్బు యంత్రం భార్య ఆ మాట తలుచుకుంటేనే కొండంత బరువు తన పైన ఉన్నట్లుంది అందరూ ఏకమే తనను వేలు పెట్టి చూసి భార్య అని వెక్కిరిస్తున్నట్లుగా ఉంది ట్రైన్ కూడా అద్దె భార్య అద్దె భార్య అని తాళం వేస్తున్నట్లుగా ఉంది అలాగే కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది దిగులుగా ఉంది పై రెండు బెత్తులు వారు తమిళులు వయసు మళ్ళిన దంపతులు భుజం మీద ఎవరో తట్టి పిలుస్తున్నారు తల పక్కకు తిప్పి చూసింది స్వప్న తమిళ మామీ పిలుస్తోంది ఆ క ఆ కిటికీ తలుపు మూసేయమ్మా గాలి ఎక్కువ పడదు నాకు అంది ఆమె వచ్చిరాణి తెలుగులో మౌనంగా ఆవిడ చెప్పినట్లు చేసింది గాలి ఎక్కువగా తగిలితే తనకు పడదని ఆయాసం వస్తుందని ఏమిటేమిటో సరిగా అర్థం కాని తెలుగులో చెప్తుందావిడ ఆ మాట ఈ మాట చెప్పి ఎక్కడికి వెళ్తున్నారని అడిగింది కట్నీ అంది స్వప్న అసలు తను వెళ్ళేది కట్నీ అని తనకు తెలిసింది అంతవరకు నయం కట్నీలో ఎక్కడుంటారని అడిగిందామా మళ్ళీ స్వప్నకు చిరా కనిపించింది ఏమో తెలియదు అసలు ఆ కట్నీ గురించి తనకేం తెలుసునని అక్కడితో వదిలి పెట్టలేదామా కొత్తగా పెళ్ళైందా అని అడిగింది స్వప్న చుటుక్కున రమేష్ చంద్ర కేసు చూసింది అతను సీటుకు వెనక్కి ఆనుకొని కూర్చుని తన సంభాషణ శ్రద్ధగా వింటున్నాడు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మాట పెగలలేనట్లు అనిపించింది స్వప్నకి అవునన్నట్లు తలూపింది అవును అనుకున్నాను మెల్లో పసుపుతాడు చూసి పైగా ఒకటే సిగ్గుపడుతున్నావు నువ్వు ఈ రోజుల్లో ఆడపిల్లలు లేవు మా రోజులు గుర్తుకొస్తున్నాయి నిన్ను చూస్తుంటే రమేష్ చంద్ర చిరునవ్వుతో స్వప్న కేసు చూస్తున్నాడు స్వప్న ముఖం తిప్పేసుకుంది తమిళమామి ఉపన్యాస ధోరణి మొదలైంది ఆవిడ రోజుల్లో అంటే ఆవిడ కొత్తగా పెళ్ళైన రోజుల్లో ఎలా ఉండేది తను ఎలా ఉండేది చెప్పడం మొదలుపెట్టింది స్వప్న ఆవిడ చెప్పేది వినడం మానేసింది కానీ వింటున్నట్లుగా మొహం పెట్టింది కొంచెం సేపయ్యాక ఆవిడ బుట్టలో నుంచి కమలాపళ్ళు తీసి స్వప్నకొకటి ఇవ్వబోయింది వద్దండి అంది స్వప్న తప్ప కొత్త పెళ్లి కూతురివి అలా వద్దనకూడదు తీసుకోవాలి స్వప్న తప్పనిసరి అయి తీసుకుంది దానితో ఆ వ్యవహారం పూర్తి కాలేదు ఆవిడ ఇంకో పండు స్వప్న చేతిలో పెట్టింది ఇది మీ ఆయనకి ఇవ్వు అంది ఆయన అంటే ఎవరో చప్పున స్వప్న బుర్రక తట్టలేదు అర్థమయ్యాక కొంచెం ఎర్రబడ్డ ముఖంతో అతని చేతికి పండు ఇవ్వబోయింది వెలుచిపెట్టమ్మాయి మళ్ళీ ఆర్డర్ వేసిందా మేము అత్తగారులే ఏమిటి పెత్తనం అని మనసులో విసుక్కొని పండు వలవడం మొదలుపెట్టింది ఎవరైనా సరే తన మీద చేస్తున్నారు చేస్తున్నారనుకుంటే ఏమిటి నువ్వు అత్తగారిలా అని అనడం లేదా అనుకోవడం అలవాటు స్వప్నకి ఆవిడ అత్తగారిలాగా సరే కానీ ర రమేష్ అసలైన ఆయనలాగా సేవలు అందుకోవడం అస్సలు నచ్చలేదు స్వప్నకి ఒలిచి పెట్టమంది లేదు ఇంకా నయం అనుకుంది సంతృప్తి పడింది మామి భర్త ఇదంతా చిరునవ్వుతో చూస్తూ కూర్చున్నాడు ఆయన పాపం వచ్చిన దగ్గర నుంచి ఏ మాట మాట్లాడడం లేదు అసలు ఈమె మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదేమో ఆయనకి పాపం అనుకుంది స్వప్న ఆమె మళ్ళీ తన సంగతులు చెప్పింది వాళ్ళు కట్నీ వెళుతున్నారు అక్కడ వాళ్ళ కొడుక్కి రైల్వే ఉద్యోగం అట కొడుకుని కొడుకు సంసారాన్ని చూసి ఒక నెల పదిహేను రోజుల పాటు ఉండి రావడానికి వాళ్ళు మద్రాసు నుంచి బయలుదేరారట అలా ఆవిడ చీకట పడే వరకు మాట్లాడుతూనే ఉంది రమేష్ చంద్ర ముందే ఆర్డర్ ఇవ్వడం వలన భోజనం వచ్చింది తమిళ దంపతులు ఇద్దరు రాత్రిపూట భోజనం చేయమన్నారు వాళ్ళు పల్లె తింటారంట తనకు ఆకలిగా లేదు భోజనం వద్దంది స్వప్న పెళ్ళేని కొత్తల్లో అట్లాగే ఉంటుందమ్మాయి ఆకలి దప్పులు ఉండవు అందులో పెనిమిటి ఎదురుగా ఉంటే అసలు ఉండదు కానీ ఏదో ఒకటి తినాలి కదా తినమ్మాయి అని ఆశయమాడింది మామి స్వప్న బలవంతాన కోపం దిగమింగి చిన్నగా నవ్వింది నువ్వు తినకపోతే మీ ఆయనకు కూడా తిండి సహించదు నువ్వు తినాలమ్మాయి అని మళ్ళీ ఆర్డర్ వేసి తన భర్త కేసు తిరిగి పైనున్న పళ్ళబుట్ట తీయమని ఆర్డర్ వేయడంలో మునిగింది ఆయన భార్య విధేయుడులా వెంటనే లేచి పళ్ళబుట్ట తీశాడు ఎక్కడ పెట్టమంటావు అని తమిళంలో భార్యను ఫర్దర్ ఆర్డర్ అడిగాడు వాళ్ళకేసే కళ్ళప్పగించి చూస్తోంది స్వప్న స్వప్న ప్లీజ్ నువ్వు కొంచెమైనా భోజనం చేయాలి నా మీద కోపం భోజనం మీద చూపించకూడదు చిన్నగా అన్నావు అన్నాడు రమేష్ చంద్ర చచ్చ మీ మీద కోపం ఎందుకు అంది స్వప్న త్వరగా ఆ తర్వాత ఏదో తిన్నాననిపించింది తమిళ మామికి తన భర్త ఇచ్చి తన బెడ్డింగ్ పై బెర్త్ మీద పరుచుకున్నాడు రమేష్ మామీ భర్త రమేష్ చంద్రని అడుగుతున్నాడు ఇంగ్లీష్లో నేను పైకి ఎక్కలేను మీ భార్య భయభర్త మీద పడుకోగలరా దయచేసి రమేష్ స్వప్న ప్రశ్నార్థకంగా చూశాడు స్వప్న వెంటనే ఒప్పేసుకున్నట్లు తల ఊపేసింది కింద భర్త మీద మామీ పక్కన పడుకుంటే మళ్ళీ మామీ కబుర్లు మొదలు పెడుతుందేమోనని భయం వేసింది రమేష్ చంద్ర స్వప్నకి పైన బెడ్డింగ్ పరిచాడు సర్దాడు స్వప్న ఎక్కలేకపోతే పట్టుకుని ఎక్కించాడు చాలా అదృష్టవంతురాలు అమ్మాయి మీ ఆయన చాలా మంచివాడు నీ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు అని మెచ్చుకుంది మామి అవును మంచివాడే చాలా మంచివాడు కాంట్రాక్టు అవన్నీ రాసుకోకపోయినా అన్నీ చేస్తున్నాడు అనుకుంది స్వప్న వ్యంగ్యంగా తమిళ దంపతులు ఇద్దరు ఐదు నిమిషాలు తిరగకుండానే గాఢ నిద్రపోయారు మామి మాటలు లేక నిశ్శబ్దం ఆవహించడంతో ట్రైన్ అద్దె భార్య అద్దె భార్య అని కూయడం మొదలుపెట్టింది నీ గందరగోళంతో తంతా తనకేనా తను ఎంత నిశ్చితంగా నిశ్చింతగా పడుకున్నాడు రమేష్ వైపు తల తిప్పి చూసింది తను అనుకుంటున్నట్లు అతను నిద్రపోవడం లేదు రెండు అరచేతులు తల కింద పెట్టుకుని పైకి చూస్తూ అన్నాడు తల తిప్పకుండానే అన్నాడతను నిద్రపోవడానికి ప్రయత్నించే స్వప్న లేకపోతే రేపు చాలా అలసిపోతావు రమేష్ అని రమేష్ చంద్ర అనడంతో స్వప్న కళ్ళు మూసుకుంది ఆ వచ్చిన ఆయన రమేష్ని చూడగానే కౌగులించుకున్నాడు చాలా రోజులైంది రమేష్ బాబు చూసి అంది ఆవిడ బహుశా ఆయన భార్య కావాలి కాబోలు అనుకుంది స్వప్న వీ వీరిద్దరికీ వెనకాల ఇంకొక అతను చురుకైన శశిని చురుకైన కళ్ళతో నిశ్చితంగా స్వప్నను పరీక్షగా చూస్తున్నాడు హలో ప్రతాప్ అంటూ రమేష్ చంద్ర అతని కరచాలనం చేశాడు స్వప్న రాయరంకుల ఆంటీ అని చెప్తానే వీరే ఇతను ప్రతాప్ అతను అంకుల్ ఆంటీ అని ఎప్పుడో చెప్పాడు అసలు చెప్పాడో లేదో గుర్తులేదు బహుశా చెప్పి ఉండడు చెప్తే ఎందుకు గుర్తుండదు స్వప్న అందరికీ నమస్కారాలు చేసింది ఆంటీ అనాలని ఆవిడ స్వప్న ఆప్యాయంగా రెండు చేతులతో పట్టుకుని చెప్పింది మొత్తానికి రమేష్ బాబు ఒక ఇంటి వాడయ్యాడమ్మా ఏమమ్మా ప్రయాణం బాగా జరిగిందా స్వప్నను పలకరించిందామెం వాళ్ళు జబల్పూర్లో ట్రైన్ దిగారు జబల్పూర్ అంకులు కారు తీసుకువస్తానని రమేష్ చంద్రకు టెలిగ్రామ్ ఇచ్చారట ప్రయాణం చేసింది సుమారు ఇరవై పైనే తన వాళ్ళందరినీ వదిలి ఇరవై రోజుల పాటు కొన్ని లక్షల మైళ్ళు ప్రయాణం చేసిన అనుభూతి పొందుతుంది స్వప్న ఏదో పరాయి దేశంలోని కో పరాయి దేశంలోకి పరాయి జనుడిలోకి వచ్చినట్లు ఫీల్ అవుతోంది ఆ సమయంలో ఈమె ఈ ఆంటీ చూపే ఆప్యాయత మనసుకు చల్లగా హాయిగా తగిలింది అందుకే ఆమె అడిగిన ప్రశ్నకు అంత ఆప్యాయంగానూ అవునన్నట్లు తల ఊపింది సరే ఇక పదండి కారులో మాట్లాడుకోవచ్చు అన్నారు అంకుల్ సామాను ముందు వెళ్ళిపోతుంది అందరూ వెనకాల నడుస్తున్నారు అబ్బా మళ్ళీ ఎన్నాళ్ళకు మన తెలుగుదేశం నుంచి వచ్చిన తెలుగు పిల్లను చూశాను ఈ అమ్మాయిని చూస్తుంటే మళ్ళీ నాకు మళ్ళీ ఏ విజయవాడలోనో హైదరాబాదులోనూ ఉన్నట్టుంది అంది ఆంటీ మళ్ళీ అదేమిటి ఇక్కడ ఇంతమంది మనం తెలుగు వాళ్ళం ఉండగా అలా అంటావే మనం అందరం తెలుగు వాళ్ళం కాదేమిటి అన్నారు అంకుల్ ఓహో పూర్తి తెలుగు వాళ్ళం కాదు తెలుగుతనం అంటే ఏమిటో సొగం మర్చిపోయిన వాళ్ళం అందామే సొగం సీరియస్గా స్టేషన్ బయట ఒక ట్రక్కర్ ఒక అంబాసిడర్ కారు సిద్ధంగా ఉన్నాయి పెళ్లి కూతురు బోలెడు సామాన్తో వస్తుంది ట్రక్కర్ తీసుకురావాల్సిందేనని పట్టి మీ ఆంటీ అన్నారు అంకుల్ రమేష్తో మీరు ఇంత సింపుల్గా వస్తారనుకుంటే ఒక కారు తీసుకువస్తే సరిపోయేది ఏముంది మీలాగే రమేష్ బాబు కూడా అమ్మాయికి ఊదర కొట్టేసి ఉంటాడు సామాను ఎక్కువైతే నిన్ను మధ్యలో దింపేసి వెళ్ళిపోతానని అమ్మాయి భయపడిపోయి ఉంటుంది ఏమమ్మా అంతేనా అంది ఆంటీ నవ్వుతూ స్వప్న కూడా నవ్వేసింది సామానంతా ట్రక్కర్లో పెట్టారు దాన్ని ప్రతాప్ తీసుకొస్తాడు మనం అంబాసిడర్లో వెళ్దాం అన్నారు అంకుల్ ప్రతాప్ ట్రక్కర్ డ్రైవ్ చేసుకుంటూ ముందు వెళ్ళిపోయాడు ముందే కూడబలుక్కున్నట్లుగా ఆంటీ అంకుల్ ముందు సీట్లో కూర్చున్నారు స్వప్న వెనుక సీట్లో రమేష్తో కూర్చుంది అంకుల్ డ్రైవ్ చేస్తున్నారు ఇక్కడి నుంచి మనం కట్నీ వెళుతున్నాం అసలు కట్నీకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కానీ మరి అంతసేపు ట్రైన్ జర్నీ బోరు కొడుతుందని ఇక్కడికే కారు తీసుకొచ్చాను కట్నీ నుంచి మా ఊరు ఐదు మైళ్ళు అన్నారు మీ ఊరేమిటి మీ సొంతమైనట్లు ఇక నుంచి స్వప్నది కూడాను అంది ఆంటీ అవును కదూ ఐఎమ్ సారీ అమ్మాయి మన ఊరు బంజారి అసలు గట్టిగా మాట్లాడితే అది మన ఊరిని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే మనము మనము ఇరవై ఏళ్ళ బట్టి కట్నీలోనే కదా ఉండేది అంది చూడబోయ్ రమేష్ బాబు మీ ఆంటీ నాతో కాపురం చేసి 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 లా పాయింట్లు తీయడం నేర్చుకుంది అవును మరి సావాసు దోషం మొత్తానికి లాయర్ పెళ్ళాలని అనిపించుకుంటున్నారు అంతే కదా అని నవ్వింది ఆంటీ రిలాక్స్ అయి కూర్చో స్వప్న అన్నాడు రమేష్ స్వప్న ముందుకు జరిగి ఇబ్బందిగా కూర్చోవడం గమనించి మీ అంకుల్ జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తారమ్మాయి నువ్వు మరీ అంత టెన్షన్లో ఉండక్కర్లేదు నవ్వుతూ చెప్పింది ఆంటీ అబ్బే అందుకు కాదండి అని ఇబ్బందిగా నవ్వింది స్వప్న రమేష్ చంద్ర పక్కన అంతకంటే రిలాక్సింగ్గా ఎలా కూర్చోగలదు ఈ విషయం వాళ్ళకి అర్థం కాదు వెనక్కి తిరిగి హాయికో కూర్చో మరి అంది ఆంటీ మళ్ళీ పర్వాలేదు ఆంటీ నాకు ఇలా అలవాటే అంది స్వప్న రమేష్ చంద్ర నవ్వాడు స్వప్న కోపం దిగమి దిగమింగింది చేసేదేం లేక జబల్బూర్ దాటుతుండగా పెట్రోల్ కోసమని కారు ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపారు ఆంటీ అంకుల్ కారు దిగారు అప్పటికే స్వప్నకి నడువి నొప్పి పుడుతోంది బాగా ముందుకు వంగి కూర్చోవడం వలన రమేష్ హాయిగా వెనక్కి వాలి కూర్చొని అంకుల్తో ఏదో మాట్లాడుతున్నాడు కిటికీలో నుంచి అది చూశాక స్వప్నకు నడు ఇంకా ఎక్కువ నొప్పి అనిపించింది అంకుల్ గాలి చెక్ చేయడానికి వెనక్కి వెళ్ళాడు స్వప్న నెమ్మదిగా వెనక్కి జరిగి సీటు మీదకు వాలింది హాయిగా అనిపించింది వెరీ గుడ్ అలా కూర్చోవాలి నన్ను తాకితే మైలపడవు కానీ సరిగా రిలాక్సింగ్గా కూర్చో అన్నాడు రమేష్ చిన్నగా మళ్ళీ అతనితో పంతానికి పోయి నడువు నొప్పి తెచ్చుకోదలుచుకోలేదు స్వప్నకి కారు మళ్ళీ బయలుదేరింది ట్రైన్లో నిద్ర లేకపోవడం ఆ అలసట అప్పుడు తెలియలేదు కానీ మెత్తటి సీటు కానుకొని కూర్చోగాని ఇప్పుడు తెలుస్తోంది అక్కడక్కడ కొండలు అంతా పచ్చటి చెట్లు దాటి వెళ్ళిపోతున్నాయి కారు మెత్తగా సాగిపోతుంది అప్పుడు గుర్తొచ్చింది స్వప్నకి జబల్పూర్ పాలరాతి వస్తువులకు ప్రసిద్ధిని వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి మంచి పాలరాతి వస్తువులు తీసుకెళ్ళాలి ఎలా ఏ పరిస్థితుల్లో చా ఎంత వద్దనుకున్నా మళ్ళీ అవే ఆలోచనలు అవి ఆలోచించి ఏం ప్రయోజనం అనుకుంది మళ్ళీ ఇక్కడ ప్రకృతి సౌందర్యం చూడి ఎంత గొప్పగా ఉందో అది చూసి ఆనందించరాదు ఎప్పుడు విచారమేనా తన మనసుకి తనే బోధించుకుంది స్వప్న ప్రయాణంతో శరీరంతో పాటు ఆలోచనలతో మనసు అలసిపోయినట్లయింది చుట్టూ ప్రకృతి సౌందర్యం రెంటికి జోలపాడింది పిల్లగాలి జోగొట్టి సేద తీర్చింది తను ఎక్కడికో తేలిపోతున్నట్లు పిల్లగాలిలో ఐక్యమైపోయినట్లు అనుభూతి అంతే మరేం తెలియదు ఎవరో చెంపలను మృదువుగా తడుతూ పిలుస్తున్నారు స్వప్న అని నిజంగా తన స్వప్నలో స్వప్నంలో ఉందేమో మళ్ళీ అవే అదే సన్నటి చిన్న చిన్న పిలుపు మృదువైన పిలుపు స్వప్న స్వప్న కళ్ళు విప్పింది చుట్టూ చూసింది ఒక్క క్షణం ఏదీ అర్థం కాలేదు తనెక్కడుందో ఎక్కడికి వెళ్తుందో తను పూర్తిగా రమేష్ చంద్ర మీద ఒరిగిపోయి ఉంది అతని భుజం మీద తల ఆంచుకునేంతవరకు నిద్రపోయింది అతనే తనని తట్టి లేపాడు చుటుక్కని లేచి సరిగా కూర్చుంది స్వప్న కారు ఆగి ఉంది ఒక ఇంటి ముందు అదే ఊరు ఎవరిలో స్వప్నకు అర్థం కాలేదు మనం కట్నీ వచ్చాం ఇది అంకులు వాళ్ళ ఇల్లు ఆంటీ లోపలికి వెళ్ళారు ఇప్పుడే వస్తామన్నారు అని చెప్పారు రమేష్ చంద్ర అసలే నిద్రమత్తులో ఉందేమో ఇంకేం ఆలోచించకుండా స్వప్న కారుడోరు తెరుచుకుని దిగబోయింది ఆగాగు ఆగు స్వప్న చేతి మీద చెయ్యి వేసి వారించాడు రమేష్ ఏమిటన్నట్లు చూసింది స్వప్న వాళ్ళిద్దరూ ఇప్పుడే వస్తారు వచ్చాక బయలుదేరుదాం ఇక్కడ మనం దిగకూడదట అన్నాడు రమేష్ చంద్ర ఎందుకో కానీ అతని కళ్ళు మెరుస్తున్నాయి అదోలాంటి భావంతో ఏం అర్థం కాలేదు ఎందుకు దిగకూడదు ఏమైనా నిష్ట ఎవరిని పడితే వాళ్ళ లోపలికి రానివ్వరా అంది మళ్ళీ అనుమానంగా రమేష్ పెద్దగా నవ్వాడు అదేం కాదు అన్నాడు మరి అంది అసహనంగా స్వప్నకెందుకో అనుమానంగా ఉంది ఇది తననే అవమానపరచడం కాదు కదా ఎందుకో చెప్పు చూద్దాం అన్నాడు రమేష్ అతను నవ్వు మొహం హాస్య ధోరణి ఇంకా అసహనాన్ని పెంచుతున్నాయి స్వప్నలో తనని పనిగట్టుకుని కావాలని వాళ్ళు అవమానపరచాలని చూస్తున్నారు తను అద్దు భార్య కదూ అందుకు ఇక కోపం నిగ్రహించుకోలేకపోయింది ఇంకెందుకు కాంట్రాక్ట్ భార్యను మర్యాదస్తులు ఎవరు ఇంట్లోకి రానివ్వరు అంతే కదూ నన్ను ఎన్సల్ చేయడానికి స్వప్న ఇంకా మాట పూర్తి చేయనేలేదు స్వప్న గద్దించినట్లు గట్టిగా అన్నాడు రమేష్ స్వప్న చుటుక్కని ఆపేసింది మాట్లాడడం ఆపి ఆవేశం కొంత తగ్గించుకుని తాను ఏమిటో ఆలోచించుకునేసరికి సిగ్గనిపించింది ఐ ఆమ్ సారీ స్వప్న నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావని నాకు తెలియదు ఐ వెరీ సారీ మృదువుగా అన్నాడు స్వప్న ఏం మాట్లాడలేదు కొత్త పెళ్లి కూతురు కదా మొదటిసారి వస్తున్నావుగా అందుకని సరాసరి నీ ఇంట్లోకే మొదటి నిన్ను తీసుకెళ్లాలని మధ్యలో ఆపవద్దని దాదాజీ చెప్పారు వేళ్ళ కోరిక అదే సెంటిమెంట్ అంతే నా ఇంట్లో ఆశ్చర్యంగా అడిగింది స్వప్న అదే మన ఇంటికి స్వప్నకు అర్థమైంది అంటే గ్రామంలో ఉన్న అతని తాతగారి ఇల్లు అన్నమాట అంటే ఇప్పుడు అతని ఇల్లు అన్నమాట హఠాత్తుగా గిలికి గిలిగింతలు పెట్టినట్లయింది స్వప్నకి మన ఇంట్లో అన్నమాట అతని నోటి వెంట వింటే తన కోపం రావాల్సిందిపోయి ఏమిటిది అనుకుంది ఎంత వద్దనుకున్నా ఆ మాట ఎంతో నచ్చుతోంది దాదాజీ ఎవరు అని అడిగింది మాట మార్చాలని అతను అన్నది తను గమనించినట్లుగా ఉండాలని నువ్వు అలా అడుగుతావని తెలుసు ఇందాక ఆంటీని అంకుల్ని పరిచయం చేస్తున్నప్పుడే పెద్ద క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టావు అన్నాడు కొంచెం నిష్ఠూరం ధ్వనించిన ధ్వనించింది అతని కంఠంలో నాకు తెలియదు కదా వాళ్ళు పైగా వాళ్ళ గురించి నాకు చెప్పినట్లుగా కూడా వాళ్ళు ఉంది అన్నారు నీకు వీళ్ళ గురించి మొదట్లోనే చెప్పాను అబద్ధం చెప్పలేదు ఎప్పుడు చెప్పారు అలా అంటే నేనేం చెప్పను మన పెళ్ళి అనుకున్న మొదటి రోజే నేను ఇక్కడ వాళ్ళని గురించి ఇక్కడ పరిస్థితులను గురించి వివరంగా చెప్పాను నువ్వు వినిపించుకోలేదు పెళ్ళి అనొచ్చా అనుకుంది స్వప్న మనసులో ఎందుకో ఆ మాట కూడా నచ్చుతోంది అతను కాంట్రాక్ట్ అనకపోవడమే బాగుందని అనుకుంది నీకు బావుకత చాలా ఎక్కువ స్వప్న అతను మళ్ళీ ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటావు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కదిలిపోతావు అన్నిటికంటే ముందు అసలు ఏ మాట పూర్తిగా వినిపించుకోవు అది పూర్తి కాకముందే నువ్వు నీ ఊహలోకంలోకి వెళ్ళిపోతావు స్వప్న కళ్ళు పెద్దవి చేసుకుని అతను వంక చూసింది అతను ఇంతక పూర్వం ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు పైగా అతను అతను అన్న ప్రతి మాట పరమసత్యం అనిపిస్తోంది మీకు అలా అనిపించింది ఆశ్చర్యంగా అంది ఆఫీస్లో ఉన్నప్పుడు నేను మొదటి రోజు నీకు లెటర్ డిక్టేట్ చేసినప్పుడే నాకు విషయం అర్థమైంది ఆ విషయం వదిలే నేను ఇక్కడ మనుషుల గురించి తెలిస్తే మంచిది కదా అని ఆ రోజు చాలా ఓపిక్గా వివరంగా చెప్పాను నేను మొదటి వాక్యం పూర్తి చేయకముందే నువ్వు నీ ఊహాలోకం లేక ఎగిరిపోయావు నాకు తెలుస్తూనే ఉంది నీ కళ్ళల్లో ఆ డ్రీమ్ లుక్ కనపడుతోంది నువ్వు వినడం లేదని తెలుసు అయినా ఏం చేయను అతను ఆగాడు స్వప్న కింద పెదవి కొరుక్కుంది అతను అలా చెప్తుంటే ఒంట్లో నరం నరం మెలికలు తిరుగుతోంది సిగ్గుతో అతను అది కనిపెట్టినట్లున్నాడు సరే పోనీలే ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని వీళ్ళ గురించి చెబుతాను విను తాతగారి ఏనాడు చాలా ఏళ్ల క్రితం తెలుగుదేశం నుంచి ఇక్కడికి ఐదారు మైళ్ళ దూరం ఉన్న బంజారి అనే ఊళ్ళో సెటిల్ అయ్యారు తాతగారు తనతో పాటు రంగయ్య గారిని ఒక గుమ్మస్తాన్ని కూడా తెచ్చారు ఆయన తాతగారి కుడిభుజంలో ఉండేవారు అంతేకాదు ప్రాణమిత్రుడు కూడా ఆయన్నే మేం దాదాజీ అంటాం దాదాజీ పెద్ద కొడుకే ఈ అంకుల్ చిన్న కొడుకు బిలాయిలో ఇంజనీర్గా ఉంటున్నారు ఆయన కొడుకే ప్రతాప్ ప్రతాప్ లా చదివి పెద్దనాన్న దగ్గరే ఇప్పుడు జూనియర్గా చేస్తున్నాడు అర్థమైందా అర్థమైందన్నట్లు తెలుపింది స్వప్న ఈసారి నిజంగానే అర్థమైంది ఎందుకంటే ఊహాలోకం లేక ఎగిరిపోకుండా శ్రద్ధగా విన్నది గనక దాదాజీ తెలుగుదేశం వదిలిపెట్టినప్పటి నుంచి తాతగారినే అంటిపెట్టుకుని ఉంటున్నారట ఇప్పటికీ తాతగారు అనంత అనంతరం ఆయన బంజారీలో తాతగారి ఇంట్లోనే ఉంటున్నారు తను కూడా అక్కడే పోవాలని ఆయన కోరిక అందుకే అక్కడే ఒంటరిగా ఉంటున్నారు అదే ఆయన సొంత ఇల్లులా భావిస్తున్నారు ఇప్పుడు ఆయన పెద్దవారైపోయారు అందుకే మన ఇల్లు మనకు అప్పగించాలని ఆయన కోరిక అన్నాడు రమేష్ చంద్ర మళ్ళీ మన ఇల్లు స్వప్న పెదవులు సన్నగా విచ్చుకున్నాయి అది అతని దృష్టి దాటిపోలేదు అర్థమైందా అర్థమైందా అన్నట్లు తలూపింది స్వప్న మర్చిపోవకదు గుర్తుంటుందా మళ్ళీ అవునన్నట్లు తలూపింది మళ్ళీ ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి నన్ను ఇబ్బంది పెట్టవుగా లేదన్నట్లు మళ్ళీ తలూపింది ఎందుకంటే నా భార్య అంటే ఇవన్నీ తెలిసి ఉండాలని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అనుకోవడం ఏంటి ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి నా భార్య తను అతని భార్య కాంట్రాక్ట్ భార్య అనలేదే స్వప్నకిల్ కళ్ళు తెరిచి చూసింది అప్పుడే మెలకు వచ్చింది బహుశా పిట్టలు చేసే చప్పుడు కావచ్చు అప్పుడే తెల్లవారింది మంచం మీద లేంచి కూర్చుని చుట్టూ కలవి చూసింది నిన్న జరిగిందంతా నిజమేనా లేక తను నిద్రలో కలగన్నదా అన్న అనుమానం ఒక్క క్షణం పాటు కలిగింది తనున్న గది ఇల్లు అది కలగాదని చెప్తున్నాయి నిన్న కట్నీ చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది అక్కడి నుంచి వర్జమని రావుకాలమని అదని ఇదని మొత్తానికి బంజారీ చేసే చేరేసరికి సాయంత్రం అయ్యింది సాయంత్రం వరకు కార్లో అంకుల్ అక్కడికి ఇక్కడికి తిప్పుతూనే ఉన్నారు మధ్యాహ్నం భోజనం అని కట్నీలో ఒక హోటల్కి తీసుకెళ్లారు మధ్యాహ్నం భోజనం తర్వాత కట్నీ ఊరి బయటకు వచ్చి అక్కడ ఇక్కడ కారులో తిప్పారు కట్నీ చుట్టూ అడవులు ఈ అడవుల్లో అక్కడక్కడ చిన్న పల్లెటూళ్ళు అక్కడ నర్మదా దాని మీద ఆనకట్ట కడుతున్నారు అందులో కొద్ది భాగం బుచ్చబ్బాయి గారి కాంట్రాక్ట్ ఉందట బుచ్చబ్బాయి గారంటే రమేష్ చంద్ర తాతగారు ఆ వర్క్ ఇంకా జరుగుతూనే ఉందట ఆ తర్వాత కొంచెం సేపు చల్లని చెట్ల మధ్య కూర్చున్నారు మొత్తానికి సాయంత్రం ఐదు గంటలైందనిపించి బంజారి బయలుదేరారు ఆ ఇల్లు ఊరికి కొంచెం పెద్దగా ఉంది బహుశా ఆ ఊళ్ళో అదొక్కటే పెద్ద ఇల్లేమో పాతకాలం నాటిది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ముందు వరండాలో పడక కుర్చీలో ఒక పెద్ద ఆయన కూర్చొని ఎదురుచూస్తున్నాడు బహుశా ఆయనే దాదాజీ అయి ఉండాలి అనుకుంది స్వప్న ఆయనకు దగ్గర 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 ఎనభై సంవత్సరాల వయసు ఉంటుంది ఆయన జుట్టు అక్కడక్కడ తెల్లబడ తెల్లబడలేదో పళ్ళన్నీ గట్టిగా ఉన్నాయి మనిషి పొడుగ్గా బాగా నిఠారుగా ఉన్నాడు ఆయన తెల్లని బట్టల్లో చూడగానే గౌరవించేటట్లుగా ఉన్నాడు కారు చూడగానే ఆయన లేచి గబగబా వరండా మెట్ల దగ్గరకు వచ్చి నుంచున్నాడు రమేష్ చంద్ర కారు దిగగానే ఆయన పాదాలకు నమస్కరించాడు అది చూసి స్వప్న కూడా మరేం ఆలోచించకుండా ఆయన కాళ్ళకు నమస్కరించింది నమస్కరించాక అలా చేయడం అవసరమా అని ఆలోచించడం ప్రారంభించింది రమేష్ చంద్రని ఆయన కౌగిలించుకున్నాడు ఆయన కళ్ళల్లో పలస నీటి పొర కమ్మింది ఎన్నాళ్ళకు చూశాను రమేష్ బాబు అసలు నిన్ను చూడగలను లేదో అనుకున్నాను అన్నాడు ఆయన బాధగా అదేమిటి నాన్నగారు రమేష్ బాబు కొడుకు పెళ్ళి మీ చేతుల మీద జరుగుతుందని మేమనుకుంటుంటే అన్నాడు అంకుల్ హాస్యంగా అందరూ నవ్వారు స్వప్న తప్ప